సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రపంచ కప్ మొదలై 12 రోజులు అవుతుంది. గడిచిన 12 రోజుల్లో 14 లీగ్ మ్యాచ్లు ముగిశాయి. టాప్ లో టీమిండియా స్థానం దక్కించుకుంది. ఆడిన 3 మ్యాచ్లను గెలిచి 1 స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ కూడా హ్యాట్రిక్ విజయాలతో 2nd ప్లేస్లో నిలిచింది. కాగా ఈ మెగా టోర్నీలో ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. బ్యాటర్లు బౌలర్లు పాత రికార్డుల్ని బత్తలు కొడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 248 పరుగులతో టాప్లో ఉన్నాడు. 2వ స్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే నిలిచాడు. ఈ మెగా టోర్నీలో కాన్వే ఇప్పటి వరకు 229 పరుగులు చేశాడు. 3వ టీమిండియా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 4లు 6లతో విధ్వంసం సృష్టించాడు. హిట్మెన్ ఆడిన 3 మ్యాచ్ల్లో కలిపి 217 పరుగులు చేశాడు. 4వ స్థానంలో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఉన్నాడు. డికాక్ 209 పరుగులు చేశాడు. ఇందులో 1 శతకాన్ని నమోదు చేశాడు. 5వ స్థానంలో శ్రీలంక బ్యాటర్ కుసాల్ మెండిస్ కొనసాగుతున్నాడు. మెగా టోర్నీలో కుసాల్ 207 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్లో బౌలర్లు పదునైన బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ ప్రపంచ కప్లో బూమ్రా టాప్లో నిలిచాడు. బూమ్రా 3 మ్యాచ్ల్లో కలిపి 8 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంటనర్ మరో న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 8 వికెట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ పేస్ బౌలర్ హసన్ అలీ, శ్రీలంక పేస్ బౌలర్ మధుశంక 7 వికెట్లతో 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.